తిరుపతిలో భక్తులకు ఇచ్చే వసతి గదులకు అద్దె పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆయన దర్శనానికి హిందూ భక్తులు ఎంతో వ్యవ ప్రయాసాలకు ఓర్చి వస్తుంటారు. వారికి అన్ని విధాల అన్ని రకాల వసతి సౌకర్యాలు చూడవలసిన బాధ్యత దేవస్థానానిదే. అందులో ఏ రకమైన వ్యాపార ధోరణి ఉండరాదు. కానీ దేవస్థానం భక్తుల వసతికి ఇచ్చే అద్దె ధరలను మూడింతలు పెంచి ఆర్థిక భారం మోపింది. ఇది సరైన చర్య కాదు. దేవస్థానం ఆధునీకరణ పేరుతో వసతి భవనాలకు మరమ్మతులు చేపట్టడం, కొన్నింటికి ఏసీ గ్లీజర్ వంటి సదుపాయాలు కల్పించడం అన్నీ కూడా అవసరమైన విషయాలే. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం దేవస్థానం విధి. అయితే ఖర్చు చేసిన డబ్బుకు మూడింతలు భక్తుల నుంచి రాబట్టాలని చూడటం సరైన చర్య కాదని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణరాజు, భాజపా రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి ఎలిమిరెడ్డి మాలకొండయ్య, ఇంజనీరింగ్ గట్టి సత్యనారాయణ, రంబాల వెంకటేశ్వరరావు, మట్టా మంగరాజు, బుర్రా కృష్ణంరాజు, పైడ వెంకటనారాయణ, దొడ్డి వీరేంద్ర, అనపర్తి వెంకటేష్, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, పితాని లీల తదితరులు పాల్గొన్నారు. ఏడు